ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఏమిటని నేను చెప్తాను మనం ఒక సైన్యం అలానే ప్రవర్తించడం ఆరంభించాను రాబోయే రెండు సంవత్సరాల్లో సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి ప్రపంచం గందరగోళంలో ఉంది ప్లే పెన్స్కి పెసిఫైస్కి టైం లేదు మనకు అలాగే బేబీ బాటిల్స్ స్వయం జాలి అనే దానిలోనికి ప్రవేశించి రోజంతా బాత్రూంలో కూర్చుని ఏడవడానికి టైం లేదు ఎందుకంటే మనం వంట చేసిన భర్త అభినందించనందున కానీ నాకు ప్రోత్సాహం కావాలి వెళ్ళి ఎవరినైనా ప్రోత్సహించండి ఓహో అదెంత బాగుంది దాన్ని నా గుండెల మీద నుంచి తీసివేయాలి చూడండి విషయం ఏమిటంటే మన అందరి జీవితాల మీద కొంచెం వేరైన పిలుపు ఉంది నా పిలుపు ఏమిటంటే క్రీస్తు శరీరం ఎదిగి పరిణతి చెందడానికి హెల్ప్ చేయడమే దేవుని నన్ను ఎంచుకోనిచ్చి ఉంటే బహుశా నేను ఒక మంచి పరిచయాన్ని ఎంచుకునేదాన్ని కానీ నాకు అలాంటిది లేదు నాకు మీట్ మరియు వెజిటేబుల్స్ ఉన్నాయి అయితే దేవుని కోసం నా పని నేను బాగా చేయాలని చూసి ఆయన గర్వపడాలి యేసు నన్ను తీసుకెళ్ళడానికి తిరిగి వచ్చేంతవరకు ఆయన మీకు నేను చెప్పాలనుకున్నది బోసా మీరు వినాలనుకున్నది కాదు కానీ తర్వాత అది మీకు హెల్ప్ చేస్తుంది అదేనా పని మనం త్వరగా ఒకసారి హెబ్రి ఐదుని చూద్దాం నేను ఎక్కడి నుంచి వస్తున్నాను బహుశా మీకు తెలుసు విషయం మీరు తెలుసుకోవాలి ముందుగా క్రీస్తులో మీరు ఎవరు అన్నది అయితే ఆ తరువాతది ఇప్పుడు క్రీస్తు కొరకు నేనేం చేయగలను అవును ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి మీరెంత అద్భుతంగా ఆశ్చర్యకరమైన వారు దేవుడెంతగా ప్రేమిస్తున్నాడో నేరాభావంలో ఎలా ఉండకూడదో మీకు కృప ఉంది దయవుంది మనం చెడుగా ఫీల్ అవుతూ రోజులు గడపనవసరం లేదు పర్ఫెక్ట్గా లేనందున మనం ఇలా అనవచ్చు దేవా నన్ను పొందినప్పుడు నీకు తెలిసి ఏం పొందుతావో నాలోని తప్పులు నువ్వే సరి చేయాలి అయితే ఈరోజు దాంతో మెస్ చేయడం లేను నేను భయంకరంగా అద్భుతంగా చేయబడ్డాను నా పాపాలన్నిటికీ సారీ అయినా దేవా ఈరోజు నీకోసం ఏం చేయగలను నిన్నెలా సేవించగలను ఎలా సహాయపడగలను ఎవరి జీవితం మెరుగవడానికి ఏం చేయగలను మీకు తెలీదు జాలి పార్టీలో ఏడుస్తూ నేను ఎన్ని గంటలు ఏడ్చాను నా భర్త గోల్ఫ్ ఆడడానికి వెళ్ళారనో లేక ఫుట్బాల్ గేమ్ని చూస్తున్నారనో అదెంత స్టూపిడ్ కదా చూడు దేవా మళ్ళీ ఫుట్బాల్ చూస్తున్నారు పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు నేను మాత్రం ఎప్పుడు పని చేస్తుండాలి నేను అసలు దేవుడు ఇలా అన్నట్లు అనిపించింది నువ్వెంత హాస్యాస్పదంగా ఉన్నావో తెలుసా అంటే నాకు గుర్తుంది ఏడు నెలల ప్రెగ్నెంట్ స్త్రీలా బాత్రూంలో కూర్చుని కళ్ళు గుప్పలా ఏడుస్తున్నట్లు ఉండడం దేవ్ ఫుట్బాల్ని చూస్తున్నందువల్ల కానీ ఇంట్లో అప్పటికే బైబిల్ స్టడీని బోధిస్తున్నాను తెలుసా మంగళవారం రాత్రుల్లో ఆ టైంలో దేవుని స్త్రీలా ఉండాలనుకునేదాన్ని అయితే మిగతా నా తల పట్టుకుని స్టూపిల్లా ప్రవర్తించేదాన్ని ఎవరో నా పట్ల కావాల్సినంత గమనం ఉంచనందున నన్ను మంచిగా ఫీల్ అయ్యేలా చేయినందున అయితే ఇప్పుడు దేవుని గోల్ఫాడడానికి ప్రోత్సహిస్తే వెళ్ళి గోల్ఫాడుకోవచ్చు వెళ్ళి ఆడుకోండి బయటకు వెళ్ళి గోల్ఫ్ ఆడాలనిపించడం లేదా ఎందుకంటే నేను నా కుర్చీలో హాయిగా కూర్చొని నా పెట్ డాక్తో శాంతంగా ఉండాలి రిమోట్ని కంట్రోల్ చేస్తూ అయితే తేడా ఏమిటో తెలుసా ఇప్పుడు ఆయన నా గురించి నేను మంచిగా ఫీల్ చేయాల్సిన అవసరం లేదు ఆయన చెప్పే దాని మీద నా ఆనందం ఆధారపడి లేదు లేదా చేసే దాని మీద ఎందుకంటే నేను అద్భుతంగా చేయబడ్డానని తెలుసు నేను అద్భుతమైన దాన్ని అని తెలుసు యేసు ఆ సెలవు మీద మరణించినప్పుడు నా కోసం చేసిన దానివల్ల మాయ్ మాయ్ గుర్తుంది ఒక రోజున పార్కింగ్ లాట్లో గిల్ట్ గోన్ ను మోసుకెళ్ళడం ఓ ఏం చేశానో నాకు తెలియదు కానీ ఓ రెండు మూడు రోజులు గిల్ట్ ట్రిప్ మీద ఉన్నా పార్కింగ్ లాట్ వెనకాల పార్క్ చేశాను నిజంగా జాలికరంగా ఫీల్ అయ్యేలా స్టోర్ వైపు నడుస్తూ వెళ్ళొచ్చు ఓ దేవా నా అంత కుళ్ళిపోయి ఎవరూ ఉండరు మై గోడ రక్షణ పొందానా లేదో కూడా తెలియదు అది ఎలా అంటే ఓ మై గాడ్ నేను ఎంతో ఘోరమైన దాన్ని నా అంత చెడుగా ఎవరూ ఉండరు నాకు ఇంకా గుర్తుంది పరిశుద్ధాత్మ నాతో చెప్పడం ఈ పాపాన్ని ఎలా చూడు చూడుదేవా నేను ఎంతో స్పిరిచువల్గా ఉంటాను చూడుదేవా కల్వరి మీద నువ్వు మరణించినప్పుడు నువ్వు చేసిన త్యాగాన్ని నేను పొందుతాను నాకు జవాబు తెలుసు అయితే దాన్ని నా జీవితానికి అన్వయించుకోలేదు ఆయన ఇలా అండం గుర్తుంది ఆ పని ఎప్పుడు చేస్తావు నేను ప్రకటన పొందడం ఆరంభించావు అనుకున్నాను రెండు మూడు రోజుల్లో నేను చేసిన పాపానికి నేను కొంచెం కొట్టుకోవడానికి ట్రై చేసిన తర్వాత చెప్పేది వినండి గుర్తుంది పరిశుద్ధాత్మ నా మనసులో ఏమి ఉంచాడో అని అన్నాడు చూడు అదే త్యాగం మూడు రోజుల్లో బాగుంటుంది అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది కనుక తప్పుగా అనుకోకుండా అది పెద్ద సమస్య కాదు అనుకుంటూ ముందుకు సాగి ఈరోజే పొందగలవా ఎందుకంటే నిజంగా నువ్వు చేయవలసింది చాలా ఉంది చూడు నువ్వు ఈ స్థితిలో ఉండడం నాకు మంచిగా ఉండదు వేరే ఏ కారణానికైనా మీకు మీరు గొప్పగా అనుకోకూడదు అనుకుంటే కోసం చేయండి యజబెలు ఏలియా అని వెంటాడుతున్నప్పుడు వెళ్ళి ఒక చెట్టు క్రింద జాలుపాటి పెట్టుకుని కూర్చుని చచ్చిపోవాలనుకునే ఏలియాలో ఉండకూడదు దేవుడన్నాడు నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నా కానీ ఉండగలను ఫిబ్రవరిలో ఐదు పన్నెండు కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదట మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారం తినగలవారు కారు బహుశా పాలు అనేవి మంచి తీపి సందేశాలు అయితే మాంసం మనతో డీల్ చేస్తుంది మన కుర్చీల్లో కొంచెం అసౌకర్యంగా ఉంచుతుంది అయితే నిజంగా దేవుని ప్రేమించే వారికి అది వారిని తర్వాత స్థాయికి కదిలిస్తుంది ఇప్పుడు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయముల్లో అనుభవం లేని వాడై ఉన్నాడు ఇప్పుడు దాన్ని అక్కడ వదిలేద్దాం అంటే దాని అర్థం ఏంటి ఏమంటున్నాడంటే మనకెప్పుడు కావాల్సింది పాలే అయితే అప్పుడు మనం క్రీస్తులు ఎవరుమో మనకు తెలీదు అయితే చూడండి నేను బలమైన నిర్ధారించే సరిచేసే సందేశాన్ని విన్నా కూడా అది నాకు చెడుగా ఫీల్ అయ్యేలా చేయదు అది నచ్చుతుంది నేరాభావం కలిగినా సరే నచ్చుతుంది ఎందుకంటే క్రిస్లో నేను ఎవరినో తెలుసు కనుక ఎవరి నుంచి అయినా బలమైన వాక్యాన్ని విన్నంతనే చెడుగా ఫీల్ కాను ఎందుకంటే దేవుడే వారి ద్వారా మాట్లాడుతున్నాడని అనుకుంటా అంతేగాని నా గురించి చెడుగా ఫీల్ అవడానికి కాదు ఆయన క్రమశిక్షణలో పెడతాడు ప్రేమిస్తున్నందున మన ప్రవర్తనని మనం ఎదుర్కొనేలా చేసినప్పుడు అది ఆయన మనల్ని ప్రేమిస్తున్నందునే మనం చేసే దానికంటే దాని గురించి ఎక్కువ ఉత్సాహపడాలి దేవునికి థ్యాంక్స్ నాతో ఈరోజు డీల్ చేస్తున్నందుకు అది చాలు ఇంకా మీరు వెళ్లేలోకి మీరు అద్భుతంగా ఫీల్ అయ్యేలా చేయాలి కనుక దాని దగ్గరకు తిరిగి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం అనేది పూర్తిగా పూర్ణంగా వ్యర్థమైంది అంటే అదంతా నమ్మశక్యం కానంత వ్యర్థమైంది పర్సనల్గా ఎన్ని అంటే నాకు ఇష్టం లేదు అదంతా అగ్రెసివ్గా బోల్డ్గా ముక్కుకు సూటుగా ఉన్నందున అదేదో ఎవరిపైన మురుగుతున్నట్లుగా అనిపించకుండా నా నోటిని తెరిచేదాన్నే కాదు నేనెంతో మంచిగా స్వీట్గా ఉండాలనుకునేదాన్ని నిమ్మలంగా మాట్లాడడానికి ట్రై చేయడం సాత్వికంగా ఉండి మరింత వినియోప నడక నడిచేలా అంటే అతిశయం కాదు అయితే ఇప్పుడు చివరికి అర్థమైంది ఊహించగలరా నేను చేస్తున్నది చేయడానికి ట్రై చేస్తుంటే ఊహించగలరా నేను చేస్తుంది చేయడానికి ట్రై చేస్తుంటే లేదా అపవాదిని ఆరాధించే వార్త నిండున్న కొన్ని దేశాలకు వెళుతుంటే ఎవరైతే స్త్రీలను ద్వేషించే పురుషులున్న చోట్లకు ముందుగా అక్కడికి వెళ్ళి ఇలా అంటే చూడండి నేను ఇక్కడ మీ దేశంలో మీరు కోరిక నా స్వరం అంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు అర్థమైంది దేవుడు నాకు ఈ స్వరాన్ని ఎందుకు ఇచ్చాడు వేరే ఏం లేకున్నా అది యునిక్గా ఉన్నందున ప్రజలు వింటారు బయటకు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు ఎవరో అంట విన్నాను మిమ్మల్ని గుర్తుపట్టలేదు కానీ మీ వాయిస్ విన్నా స్వరాన్ని నేను ఎప్పుడూ చెప్తాను దేవుని రాజా నేను మౌత్ పీస్ నాకోసం ఎక్కువగా వేరే ఏం లేకున్నా నేను మాట్లాడగలను నా కథలన్నీ మీరు విన్నారు అంటే నా స్వరం విషయంలో జరిగిన కొన్ని అతి స్టూపిడియస్ట్ విషయాలను వినే ఉంటారు స్పా కోసం ఫోన్ చేసే ఫేషియల్ కోసం అపాయింట్మెంట్ అడిగితే అక్కడ ఉన్న స్త్రీ అడుగుతుంది మీ ముఖం మీద వెంట్రుకలు ఉన్నాయా అది నాకు అర్థం కాలేదు నేనైతే నేనంటే నాకు ఇష్టం అవుతుంది చూడండి భయంకరంగా అద్భుతంగా చేయబడ్డాను ఇక్కడ నేను ఓకే కనుక నిజాయితీగా అనుకున్నాను అవును నాకు ఐబ్రోస్ ఐలాషెస్ ఉన్నాయని అలానే అనుకున్నాను అంత ఇలా అన్నాను ఏమంటే చూడండి అవును నాకు ఐబ్రోస్ ఐ ఉన్నాయి ఆ మంది లేదు అంటే నీకు గడ్డ లేదా గోటి ఏమైనా ఉన్నాయా అప్పుడు అన్నా నే స్త్రీని అని నేను ఒక స్త్రీని గంభీరంగా అన్నాను విషయం ఏమిటో చెప్తాను ఆ విషయంలో ఎంతో నవ్వుకున్నాను బహుశా అన్నిటికంటే ఫన్నీ అదే ఒకటి తెలుసా గతంలో అయితే ఆ విషయానికి బాత్రూమ్ నేల మీద మూడు రోజులు ఉండేదాన్ని ఓదేవో నేను మాత్రం బహుశాను స్వరాలు ఇచ్చినప్పుడు తప్పు లైన్లో ఉన్నానేమో నాతో మ్యాటర్ ఏంటో అర్థం కావడం లేదు శ్రీ నయ్యి ఉండి ఇలాంటి స్వరం ఎందుకు ఇబ్బందిగా ఉంది నిజంగా ఎంతో ఇబ్బందిగా బహుశా హిస్టరీ రకాలుగా మోన్ ఆశ్చర్యపోతారు విషయాలు మీకు ఎలా మారతాయో చూస్తే ఆ బాధ పోతుంది చివరికి మీరు ఇలా అన్నప్పుడు నేను భయంకరంగా అద్భుతంగా చేయబడ్డాను అనుకోకుండా పుట్టలేదు తప్పు వల్ల కలగలేదు అని నేనేదో చేయాలని దేవుడు ఉంచాడు నిజం చెప్పాలంటే మీరు మాత్రమే చేయగలదేదో చేయడానికి దేవుడు మిమ్మల్ని చేశాడు కనుక మిమ్మల్ని జయించండి ముందుగా మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి అనుకునే విషయాలను ఒకవేళ వాటిపై గమనం ఉంచడం మాన్విస్తే ఎవరు దాన్ని అసలు గుర్తించారు కూడా అందరం వేరుగా ఉంటావు నేను బుక్ని చదివాను ఎన్నో చదివాను అయితే అవును ఎన్నో పుస్తకాలను చదివా అది నిజమైతే జాన్ ఔట్బర్గ్ అనే ఒక ఆయన వ్రాసిన ఎన్నో పుస్తకాలను ఆనందించాను ఆయన పుస్తకాల్లో ఒక దానిలో ఈ కథని చెప్పారు అనుకున్నాను హిస్టరికల్గా ఉంది అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అవును నాకు తెలుసు అది ఉందని పడుకునే టైం అది మా అమ్మాయిని లోపల ఉంచడానికి ఆమె గదిలోనికి వెళ్ళా ఆమె చుట్టూ సాఫ్ట్ టాయిస్ జంతులువి ఇంకా అందమైన బొమ్మలు ఉన్నాయి అప్పుడు ఆమె అందమైన స్థిరంగా ఉన్న ట్విలైట్ క్షణంలో ఉంది కొంచెంగా నిద్ర మత్తులో నేను ఆమె మంచం మీద పక్కగా కూర్చున్నా ఆమె అలానే మత్తులో ఉన్నట్లు ఎవరో హెప్నటైజ్ చేసినట్లు ఆమె చిన్న చిన్న కళ్ళలోనికి లోతుగా చూశాను నా మనసులో ఉన్న చెప్పాలనుకున్నాను నువ్వు సజీవంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఐడియా అయినా ఉందా స్వీటీ నీ తండ్రిగా ఉండడం కంటే నా జీవితంలో వేరే ఏ గిఫ్టు లేదు ఆమె నా నలాని చూస్తూ తర్వాత అంది డాడీ నువ్వంటే నాకెంతో ప్రేమ ఆమె కళ్ళు నావి తెరిచే ఉన్నాయి కళ్ళ నిండా నీళ్లున్నాయి ఆమె చిన్ని చేతులు మెడ చుట్టి వేసింది మేమిద్దరం ఒకలా ఫీల్ అయ్యే వాళ్ళమే ఆ క్షణాన్ని జీవించాం అది మాకు హాల్మార్క్ క్షణమే తండ్రి లాంటి ప్రేమను కురిపించి పొందాననే ఫీలింగ్తో గది బయటకు వచ్చాను తర్వాత ఇంకో బెడ్రూమ్కి వెళ్ళాను ఇక్కడ ఉన్న బిడ్డ చుట్టూ జంతువులు బొమ్మలు డాల్స్ ఉన్నాయి వాటిలో కొన్నిటిని ఆమెకి తెలియకుండానే క్రిందకు తన్నేసింది ఆమె అందమైన స్థిరమైన టాయిలెట్ క్షణంలో లేదే ఎందుకంటే ఆమెకు అది తెలియదు ఆమెకి రెండు గేర్లే ఉన్నాయి మేలుకోవడం ఇంకా అన్కాన్షియస్గా ఉండడం ఆమె మెటబాలిజంకి ఆన్ ఆఫ్ బటన్లు ఉన్నాయి కానీ డిమ్మర్ స్విచ్ లేదు నేను ఆమె పక్కన మీద కూర్చున్నా అది స్థిరంగా స్టిల్లా లేదు ఎందుకంటే ఎక్కువసేపు అలా స్టిల్లా ఉండలేదు హిప్న చేద్దామన్నా ఎక్కువసేపు కూర్చోలేదు నేను మళ్ళీ అవే మాటలు చెప్పాను బ్రతుకున్నందుకు ఎంతో కృతజ్ఞతలు నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఐడియా ఉందా నీ తండ్రిగా ఉండడం కంటే వేరే గిఫ్ట్ నా జీవితంలో లేదు ఆమె నా వైపు చూస్తూ సడన్గా స్టిల్గా అయి మాట్లాడుతుంది డాడీ నీ ముక్కులంచేదో బయటకు వస్తుంది ఇప్పుడు అక్కడే మనకుంది సంఘమా ఎన్నడైనా గమనించారా దేవునికి వెరైటీ అంటే ఇష్టమని అంటే ఆయనకి కొంచెంగా అంటేనే కాదు నిజంగా ఆయనకు వెరైటీ కావాలి ప్రకృతిలో కూడా ఎంతో వెరైటీ ఉంది ఉదాహరణకు పది వేల రకాల పక్షులున్నాయి కేవలం పక్షులు పదివేల జాతుల పక్షులు అంటే మీరు ఒక పక్షం చేయాలనుకుంటే ఒకటినే ఎందుకు చేయు కాదు మనకు పదివేల వేరువేరుగా కనిపించే పక్షులు ఉండాలి మూడు వందల ముప్పై తొమ్మిది రకాల కుక్కలు ఉన్నాయి రెండున్నర లక్షల జాతుల పువ్వులు ఉన్నాయి తెలుసా రెండున్నర లక్షల జాతుల చేపలు దేవునికి వెరైటీ అంటే ఇష్టం దాని చూడండి రంగులు షేపులు సైజులు అక్కడ డూడ్ని చూడండి అంటే ఒకలా వింతగా చూస్తూ కనిపిస్తున్నాడు దాని మీద లిప్స్ని చూడండు వా నోట్ని చెక్ చేయండి ఇరవై వేల జాతుల సీతాకు ఒక చిలుకలు ఇప్పుడు ఇది వినండి నేను నిజమా కాదా అని దీన్ని డబుల్ చెక్ చేశాను ఇరవై ఆరు వేల రకాల ఆర్కిడ్స్ కేవలం ఆర్కిడ్స్ ఎనిమిది వేల వీడ్స్ జాతులు ఏమో మీరు ఒక వీడ్ అనుకోవచ్చు వినండి కలుపు అనేవి మంచిగా ఉండే పది విషయాలు ఏమిటంటే మట్టి స్థిరంగా ఉండడానికి హ్యాబిటాట్ వన్యమృగాలకు ఆహారం తుమ్మిదళ్లకు తేనె యాస్థెటిక్ గుణాలు ఆర్గానిక్ మేనర్ని పెంచుతాయి జెనెటిక్ రిజర్వాయర్స్ని ఏర్పరుస్తాయి హ్యూమన్ కన్సెప్షన్కి మంచివి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలను కలిగిస్తాయి ప్రజలు వాటిని పీక్ వేయాలి కనుక దేవునికి వెరైటీ అంటే ఇష్టం మనం ఎందుకు వేరుగా ఉండాలి అందరం ఒకేలా ఉండాలని దేవుడు ఎందుకు అనుకోడో చూడ్డానికి ఒకేలా ప్రవర్తిస్తూ మనం ఇంకెవరిలానూ ఉండాలనుకోకుండా ఉండేలా చూడండి నేను ఈరోజు మా వెనక నుంచి వెళ్తుండగా నేటలీ గ్రాంట్ని విన్నాను ఆమె స్వరానికి ఆమెను అభినందించాను గతంలో అనేదాన్ని నేను పాడగలిగితే బాగుండు నీలా కానీ ఈరోజు అలా అనలేదు అన్నాను గతంలో అయితే నీలా నేను పాడగలితే బావుం అని ఉండేదాన్ని అయితే నిజం ఏమిటంటే నేను ఎవరినో అలా ఉండడమే నాకు ఇష్టం ఎందుకంటే ఏం తెలుసుకున్నానో తెలుసా ఇంకెవరో చేయగలిగినది చేయాలి అనుకునేంత వరకు వారిలో ఉన్న దాన్ని అభినందించలేను ఎందుకంటే దాన్ని కోరుకోవడంలో బిజీగా ఉంటాను నిజం ఏమిటంటే దేవుడి ఆమెలో ఈ వరాన్ని ఇచ్చింది మనం ఆనందించాలి అని అంతకని అసూయ మనం అలా చేయాలనుకోవడం కాదు తెలుసా నా వరం నాకంటే కూడా మీకేకో లాభకరం అది నా చేత పనిచేయిస్తుంది చాలామంది అనుకుంటారు ఓ మీరు చేసే పని చేస్తే ఎంత బాగుంటుంది చూడండి ఏదైనా పొందడానికి మేము చేసేది మీరు చేయాలని అనుకుంటారా ఇంకో విషయం దేవుడు మీరు ఏదైనా చేయగలిగేలా చేస్తే దాంతోపాటు వేరే ఎన్నో విషయాలు ఉంటాయి చూడండి అందరం వేర్వేరుగా ఉంటాం ఓ పది మంది స్త్రీలను పిలుద్దాం మనందరం అయితే వేర్వేరుగా ఉంటాం మనం గుర్తించాలి మన సొంత విధానంలో ప్రతి ఒక్కరూ దేవునికి వేరువేరుగా అందంగా ఉంటామని చూద్దామా మీరు ఇక్కడ పైకి వచ్చి నిలబడండి అందరూ చూడగలిగేలా మీరు ఇక్కడ పైన ముందుకు రండి మొదటి వరుసలోకి అందరూ క్రింద ఉండలేరా చూడండి ఎవరైనా దారి చూపించాలి కమ్ మౌన్ ఓకే ఇప్పుడు వినండి వీరిలో ఇద్దరు స్త్రీలు కూడా కొంచెమైనా ఒకలా కనిపించడం లేదవునా కొంచెం కూడా అటు చూడండి మీరు టాల్గా ఉన్నవారిని తీసుకొచ్చాం ఈమె రోజ్ ఈమె పేరు రోజు డేవ్ సెక్రటరీ డేవ్తో పాటు కూర్చున్నప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నిల్చు ఉంటుంది ఆ మెయిన్ ఇక్కడ ఇంకో అందమైన ఆవిడ ఉంది ఈ హెయిర్ న్యాచురల్గా ఉంది మీరు నా దాన్ని చూడలేరు అయితే ఇది ఈమెది మనకు బ్రౌన్ హెయిర్ ఉంటుంది బ్లాండిష్ బ్రౌన్ హెయిర్ బ్లాండ్ హెయిర్ డార్క్ హెయిర్ బ్లాక్ హెయిర్ తర్వాత మనకి అందమైన పొడివాటి ఇందురాయలు జుట్టు ఒక గదిలో అందరిని ఆకర్షించేది జాకి నాకు ముప్పై ఏళ్ళుగా తెలుసు ఎప్పుడు తన జుట్టుని స్ట్రైటన్ చేయడానికి ట్రై చేస్తుంది చూడండి ఆశ్చర్యంగా ఉంది వావ్ మీరు లేచి అలా చేసే తర్వాత మీ పని చూసుకోవాలని అనుకోరా అయితే విషయం ఏమిటంటే ఒకసారి నన్ను చూడండి స్త్రీలు మీకున్నదేదో ఉంది దాంతోనే డీల్ చేయండి నేను అన్నాను మీకేముందో అదే ఉంది దాంతోనే డీల్ చేయండి మీరు అనవచ్చు నాకేముందో అది నాకు నచ్చదు దాని అర్థం మీరు ఇంకేదో పొందుతారని కాదు తెలుసా ఈ వారం నిజంగా నాకు చెప్పాలనిపించింది ఇదే తర్వాత చెప్పాలనుకున్నది నా మనసులో ఉంది మీ శరీరం గురించి ఏదైనా ఉంటే మీ జుట్టు మీ ఇది మీ అది మీకు నర్స్ అనేది దాని గురించి ఏమైనా చేయడానికి వెళ్తే చేయండి ఇప్పుడు నాకు తల జుట్టు ఉండడం ఇష్టం లేదు ఎందుకంటే నాకు డెబ్భై ఏళ్ళు వచ్చిన తల జుట్టుతో కనిపించాలనుకోను కనుక దాని గురించి ఏమైనా చేయగలను కనుక చేస్తాను అయితే మీరు చేయలేకుంటే ఒకవేళ మీ జీవితంలో దేని గురించి అయినా ఏమీ చేయలేనిది ఉంటే అప్పుడు మీరు దాన్ని అంగీకరించి కాగులించుకోవాలని చెప్తున్నాను ఈరోజు మీరంతా వెళ్ళవచ్చును థ్యాంక్ యూ వీళ్ళు అందంగా ఉన్నారు కదా అందరి కోసం చెప్పబోతున్నారు ఒక విషయం తెలుసా బహుశా ఇది ఎంబ్రాయిడరీ అనుకుంటాను లేదా క్రాస్ స్టిచ్చు మా అమ్మాయికి క్రాస్ క్రాస్టిచ్చు ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు లోపలి వైపు తెలుసుగా దాన్ని చూసి ఎలా అవుతారంటే అది ఎలా ఉంటుందో తెలియదు చూడండి కొన్నిసార్లు మన గురించి మనం అలానే ఉంటాం ఇంకా ముగించలేదు మనం ఎలా అంటే మ్యాన్ ఇది ఎలా ఉంటుంది అయితే చూడండి మనం ఈ వైపున చూస్తాం దేవుడు ఈ వైపున ఆయన అంతా అయిపోయి అందంగా ముగిసిన దాన్ని చూస్తాడు మీతో మీరు దేవుణ్ణి నమ్మాలి దీన్ని చూడండి ఎవరో ఈరోజే పంపారు అన్నీ వేరువేరుగా ఉన్నాయి వేర్వేరు రంగులు అన్ని వేరువేరు షేపుల్లో ఆశ్రపరిచే విషయాలు ఏమిటంటే వీటన్నిటిని కలిపి ఉంచితే ఎంత అందంగా ఉన్నాయా అందరం వేర్వేరుగా ఉంటాం వేర్వేరు రంగులు షేపులు సైజులు తలాంతులు సామర్థ్యాలు చూడండి మనం కానీ ఒకరితో ఒకరు పోల్చుకోవడం మానివేసి అసూయ పడ్డం మానివేయగలిగితే బహుశా అందరం ఒకటై దేవుని కోసం ఏదైనా ఆశ్చర్యకరమైంది చేయగలం ఏం చెప్పాను మనం అందరం ఒకటై చేయగలం దేవుని కోసం గట్టిగా స్థుతులు చెప్పండి మీరుగాని ఎప్పుడైనా యావరేజ్గా ఉన్నారని ఫీల్ అయితే లేదా ఓటమి అన్నట్లుగా అయినా ప్రోత్సహిస్తున్నాను మిమ్మల్ని దేవుడు చూసినట్లుగా చూసుకోమని ఆయన ప్రత్యేకంగా చేసిన డిజైన్ మీరు భయంకరంగా అద్భుతంగా చేయబడ్డారు కీర్తలు నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు చెప్తుంది నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమునూ ఆశ్చర్యమునూ పుట్టుచున్నవి నాకు అది నాకు బాగా తెలుసు మనం దేవుడు మనల్ని చూసినట్లుగా మనల్ని చూసుకోవడం నేర్చుకోవాలి అంతేకాని లోకం చూసినట్లుగా కాదు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది